అందరికీ నమస్కారం. నా పేరు అద్వితి. ఈరోజు మనం రామశబ్దం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము. రా అంటే నోరు తెరుచుకుంటుంది, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, చేసిన పాపాలు మళ్ళీ ప్రవేశించకుండా మా అనాలి అంటే నోరు తలుపులా మూసుకుంటుంది. ఉత్తర భారతదేశం వైపు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు హాయ్ హలో అని కాకుండా రామ్ రామ్ అని పలకరించుకుంటారు. ఇప్పుడు మనం రామ్ రామ్ అని ఎందుకు పలకరించుకుంటారో తెలుసుకుందాం. రామ్ అంటే రా ప్లస్ ఆ ప్లస్ మా. హిందీ వర్ణమాలలో రా అంటే హల్లుల్లో 27వది, ప్లస్ ఆ అంటే అచ్చుల్లో 2వది, ప్లస్ మా అంటే హల్లుల్లో 25వది. అంటే 27 + 2 + 25 = 54. ఒక్కసారి రామ్ అంటే 54 సార్లు అన్నట్టు, మరోసారి రామ్ అంటే 54 అంటే 54 = 108. మనం చేసే జప సంఖ్య కూడా 108 సార్లు. కాబట్టి మనం ఈరోజు నుంచి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు హాయ్ హలో అని కాకుండా రామ్ రామ్ అని పలకరించుకుంటాము. ఇక సెలవు. నమస్కారం. రామ్ రామ్.